हाय फ्रेंड्स, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే 2-3 ఎండు మిరపకాయలు, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటిని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో దానిపై రుచికి సరిపడినంత salt ను కూడా యాడ్ చేసుకొని దానిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మరలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఇందులో బెండకాయ మొత్తం ఉడికిన తర్వాత అందులో పుట్నాల పొడి ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కారం ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.